బుల్లితెరపై యాంకర్స్ హడావుడి అంత ఇంత ఉండదు. ప్రోగ్రామ్ ఎలా ఉన్నా ఆకాశమే హద్దుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో యాంకర్స్ ఏకంగా సినిమా హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకుంటున్నారు. ప్రత్యేకించి ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్స్గా చేస్తున్న వాళ్ళంతా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇవాళ ప్రతి తెలుగింట్లో ఈ యాంకర్స్ తెలుసు. ఇంకా చెప్పాలంటే కొంతమంది నటీనటుల పేరు మారుమూల పల్లెల్లో ఉండే వాళ్ళకు తెలియదేమో, కానీ యాంకర్స్ మాత్రం ఖచ్చితంగా తెలుసు. అంతగా పాపులారిటీ సంపాదించుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ పాపులారిటీతో వెండితెరకు కూడా పరిచయం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ యాంకర్లుగా అనసూయ, రష్మిలు ఇప్పటికే సినిమాల్లో నటించారు. సుడిగాలి సుధీర్ కూడా వెండితెరపై కనువిందు చేశాడు. ఈ క్రమంలో పటాస్ ప్రోగ్రామ్తో అందరి మనసు దోచిన శ్రీముఖి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. వాస్తవానికి వీరు గతంలో కొన్ని సినిమాలు నటించినా అంతగా పాపులారిటీ రాలేదు. రవి ప్రదీప్లు కూడా వెండితెర ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. పటాస్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం ఇది మా ప్రేమ కథ. ఈ చిత్రంతో రవి సరసన శశిరేఖ పరిణయం సీరియల్ ఫేమ్ మేఘనా లోకేష్ కథానాయికగా నటిస్తుంది. మత్స్య క్రియేషన్స్, పిఎల్కే ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా కార్తీక్ కొడకండ్ల సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉన్న టెక్నికల్ రీజన్స్ వల్ల చిత్రాన్ని వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. చిత్ర నిర్మాత పిఎల్కే రెడ్డి మాట్లాడుతూ యాంకర్ రవికి ఈ మధ్య మంచి క్రేజ్ వచ్చింది, అందుకే అతన్ని హీరోగా పెట్టి సినిమా తీసాం. ఇది నా ప్రేమ కథ చిత్రం మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. దర్శకుడు అయోధ్య కార్తీక్ మాట్లాడుతూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతిని కలిగించడం కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. మా సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది అన్నాడు. సినిమాను కొత్త వాళ్ళతో తీసినా మార్కెట్ అవుతుందో లేదో తెలియదు, అందుకే ఆల్రెడీ ఫేమ్ అయిన యాంకర్స్ని పెట్టి తీస్తే కనీసం మార్కెట్ అవుతుందని దర్శక నిర్మాతల వ్యూహంలా కనిపిస్తుంది. వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నా యాంకర్స్ మాత్రం హీరోలు అయిపోతున్నారు. బుల్లితెరపై ఆదరించినట్లుగానే వెండితెరపై కూడా ఆదరిస్తే హీరోగా సెటిల్ అయిపోయినట్లే మరి. ఇక యాంకర్గా చాలా పేరు తెచ్చుకున్న ఓంకార్ ఏకంగా దర్శకత్వం చేసి దర్శకుడిగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. సో యాంకర్స్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమకంటూ టైం వస్తే సీన్ సితార్ చేసి చూపిస్తారని అర్థం చేసుకోవచ్చు మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.